తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన మరో ముద్దుగుమ్మ శ్రీలీల. యాక్టింగ్, డాన్స్ లతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ తెలుగుంటి ఆడపడుచు. వరుస ఆఫర్లను కొల్లగొడుతూ మిగతా హీరోయిన్లకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. డాక్టర్ చదువుతూనే యాక్టింగ్ చేస్తూ రెండు పడవలపై కూడా నెగ్గుకు రావచ్చని నిరూపించింది. కన్నడ నుండి టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చందమామ పెళ్లి సందడితో మెప్పించింది. ధమాకా చిత్రంతో స్టారం తెచ్చుకున్న ఆమెకు ఛాన్సులు క్యూ కట్టాయి. స్కంద, భగవత్ కేసరి, గుంటూరు కారం ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతుంది. సినిమా రన్నాక ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఎలాగూ ఉంటాయి. సినిమాలకు తీసుకునే పారితోషికంతో పాటు యాడ్స్, మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా కోట్లు వస్తూ ఉంటాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ శ్రీలీల మాత్రం ఇల్లు చక్క పెట్టుకునేటప్పుడు మాత్రమే దీపం వెలిగించుకుంటా, అవసరం లేకపోతే వెలిగించుకోను అని అంటుంది. మామూలుగా సినిమా ఫీల్డ్లో ఉన్నవారు చాలా మంది ప్రకటనలు వస్తే ఎలాంటివైనా చేయడానికి వెనకాడరు. పలు బ్రాండ్స్కి కోట్లు తీసుకుంటూ సదరు కంపెనీ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు నటించే కొన్ని ప్రకటనలు వ్యతిరేకతను మూటగట్టుకుంటాయి. పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సెలబ్రిటీలకు గతంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. బోలో జుబాన్ కేసరి అన్నందుకు షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్లను ఒక ఆట ఆడుకున్నారు. క్యాన్సర్కి కారణమయ్యే ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తారంటూ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తారు. అయినా కానీ ఆ హీరోలు పెద్దగా పట్టించుకోలేదు. సినిమాల్లో సందేశాలు ఇచ్చే ఈ గొప్ప హీరోలు రియల్ లైఫ్కి వచ్చేసరికి మాత్రం డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారు అన్న అపకీర్తిని మూట కట్టుకున్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా ఉంటారు. వీరు గతంలో ప్రమోట్ చేసిన ఉత్పత్తుల్లో లోపం ఉందని బ్రాండ్ అంబాసిడర్గా అగ్రిమెంట్ని రద్దు చేసుకున్నారు. తాజాగా శ్రీలీల కూడా మెచ్యూర్డ్గా ఆలోచించింది. బెట్టింగ్ యాప్ కంపెనీ ప్రకటన కోసం శ్రీలీలని కాంటాక్ట్ అయిందట. సదరు ప్రముఖ సంస్థ ఆమెకు భారీ ఆఫర్ చేసిందట. కానీ ఆమె సున్నితంగా నో చెప్పిందని టాక్ నడుస్తోంది. అలాగే మద్యం బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించమని కోరగా మొహమాటం లేకుండా తాను నో చెప్పిందని తెలుస్తోంది. ఇలాంటి యాడ్స్లో నటిస్తే సమాజానికి చెడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తుందట శ్రీలీల. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఈ భామను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గ్రేట్ యాక్ట్రెస్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎంతైనా డాక్టర్ అమ్మ కదా, ఆ మాత్రం ఆలోచన ఉండాలి. తన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి తాగొద్దు అని చెబుతూ ప్రకటనలో తాగండి అని చెప్తే క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా. శ్రీలీల మనసు బంగారం, డబ్బుల కోసం సమాజానికి వ్యతిరేకంగా పనిచేయదు. ఈ విషయంలో సోకాల్డ్ హీరోలు, బాలీవుడ్ హీరోలు శ్రీలీలను చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రకటనల విషయంలో శ్రీలీల తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.